హాయ్ అండి, ఈరోజు నేను వెయిట్ లాస్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. వెయిట్ లాస్ ఆర్ ఇంచ్ లాస్ అనేది, సో నేనైతే బాగా ఎక్కువ ఆలోచించాను. బికాస్ నేను డెలివరీ అయిన తర్వాత సో వెయిట్ అయితే ఆ గెయిన్ అయింది, అట్లే ఉండిపోయింది. సో తర్వాత అయితే తగ్గలేదు. సో ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ మొత్తం డెలివరీ అయ్యేపటికి సో నేను ఓవరాల్గా అయితే 81 కేజెస్ ఉన్నాను. సో డెలివరీ అయిన తర్వాత 81 కేజెస్ ఉండి మళ్ళీ కొంచెం తగ్గాను, ఒక 5-10 కేజెస్ తగ్గాను, మళ్ళీ పెరిగాను. సో అట్లా జరుగుతూ ఉంది. సో నాదైతే సీ సెక్షన్ ఆపరేషన్. సో సీ సెక్షన్ అయిన తర్వాత సో వర్కౌట్స్ అయితే చేయలేము కదా, సో చేయలేకపోయాను నేను. సో జస్ట్ వాకింగ్ అంతే అట్లా చేస్తూ ఉన్నాను. మళ్ళీ తర్వాత సెకండ్ ఆపరేషన్ జరిగింది, ఇట్ ఈస్ ఎనెక్టోబిక్ ప్రెగ్నెన్సీ. సో అందుకే నేను నార్మల్గా అప్పుడు కూడా లాప్రోస్కోపీ కాకుండా కంపల్సరీ నాకు ఫీవర్ వచ్చి ఓపెన్ చేయాల్సి వచ్చింది, అప్పుడు కూడా ఆపరేషన్ జరిగిందనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై టెస్టిమోనీ అని కూడా చెప్పొచ్చు, బికాజ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. సో ఏంటంటే, నేను సెకండ్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎట్లయినా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు సడన్గా మా మమ్మీ తమ్ముడు చెప్పారు, సో ఇంతకుముందు నువ్వు ఏంటి ఏం వెయిట్ ఏం లేదు కదా, ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యావు కదా ఓన్లీ డెలివరీ అయిన తర్వాత, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అప్పుడే కదా గెయిన్ అయింది. సో అట్లా కాదు, నువ్వు మామూలుగానే ఫుడ్ తిను, మరీ డైట్ కంట్రోల్ అంటూ చేయొద్దు, నార్మల్గా ఫుడ్ తిను, బట్ 1 అవర్ మాత్రం కంపల్సరీ వాకింగ్ చెయ్యి అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేదు. మనం ఫుడ్ తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేస్తే చాలు, సో అలా గ్రాడ్యువల్గా తగ్గుతుంది అన్నారు. సో సరే ఒకసారి ట్రై చేద్దాం, మనం ఫుడ్ అనేది మొత్తం ఆపే అవసరం లేదు కదా అని చెప్పేసి ట్రై చేశాను. సో రిజల్ట్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. సో నేనైతే రిజల్ట్, సో నాకు ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. సో 3 మంత్స్ నుంచి అయితే నేను ఇట్లే చేస్తూ ఉన్నాను. సో ఏదైనా సరే నేను తినే దాంట్లో కొంచెం తగ్గించుకొని తినేదాన్ని. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేపటికి సో సపోజ్ 4 ఇడ్లీ తింటే కనుక ఇప్పుడైతే 2 ఇడ్లీస్ తింటున్నాను. నెక్స్ట్ తర్వాత లంచ్కి వచ్చేసేపటికి ఒక హెవీ మీల్ అన్నప్పుడు మీల్ చేస్తున్నాను. మీల్ ఏంటంటే కొంచెం రైస్ పార్ట్ కొంచెం తగ్గించి కర్రీస్ ఎక్కువగా తింటున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అయితే మామూలే, బట్ అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది ఏం తింటలేదు. బికాజ్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కూడా ఇవన్నీ బయట ఉన్నాయి కదా, డ్యూ టు దిస్ పాండమిక్ వీఆర్ నాట్ గోయింగ్ అవుట్. సో అందుకనే సో బయట ఫుడ్స్ అయితే అసలు ఇంకా ఏం తింటలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మామూలు ఇంట్లో స్నాక్స్ అనమాట, మామూలుగా మరమరాలు ఇంక అట్లాంటివి. ఇంకా నైట్ అయితే మామూలు డిన్నర్, నైట్ డిన్నర్ కూడా ఈవినింగ్ 7-8 కల్లా అయిపోతుంది. సో నేను నా ఓల్డ్ ఫోటో, సో 81 కేజెస్ ఉన్నప్పుడు ఫోటో, సో మీకైతే ఈజీగా తెలుస్తుందని చెప్పేసి నేను పెట్టినాను. సో ప్రెసెంట్ అయితే నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది మీకే చూపిస్తాను, బికాజ్ నేను వెయిట్ పొద్దాక చెక్ చేసుకోను. సో అది కూడా కరెక్ట్ కాదు, బికాజ్ వెయిట్ లాస్ అనుకుంటా మనం అదే చెక్ అదే పనిలో ఉంటే మనకి చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో అది పర్సనల్గా నేను అబ్జర్వ్ చేస్తాను. సో అట్లా కాకుండా వెయిట్ లాస్ ఆర్ ఇంచ్ లాస్కి ఏంటంటే మనం హెల్ప్ అయ్యేది, మనం రెగ్యులర్గా మామూలుగా తినేయే తినాలి. సో అడిషనల్గా తీసుకుంటే మనం చేయలేము నాకు తెలిసినంత వరకు. సో రెగ్యులర్గా తినేవే కొంచెం తగ్గించి. సో ఏంటంటే అది మనం తినేదాన్ని ఇంకొకళ్ళు చెప్పడం అంటే ఏమో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మనం తినేది మనకు తెలుస్తుంది కాబట్టి కడుపు నిండా తినాలి, మరీ ఎక్కువగా తినకూడదు. ఇన్ ద సెన్స్ ఐ మీన్ నాన్ వెజిటేరియన్. సో ఏంటంటే నేను వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ తింటాను, బట్ బిర్యానీస్ అప్పుడు చాలా ఎక్కువగా తినేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే బిర్యానీ అప్పుడు కూడా కొంచెం నేను మామూలుగా నాకు కడుపు నిండా తింటాను, మరీ పీకల్లాగా అయితే నేను తినట్లేదు. సో అంతే అనమాట. సో మనం కడుపు నిండా తింటే చాలు. సో ఏదైనా సరే మీ ఇష్టం, ఇంట్లో ఏం తయారు చేసుకుంటే అది మామూలుగా తినేయచ్చు, లేకపోతే రాగి జావె కానీ, నెక్స్ట్ థింగ్ ఇంకా ఇంట్లో మామూలుగా చేసుకునే మనం అన్నం కూరలే కానీ అన్నీ మామూలుగా, కాకపోతే మరీ ఎక్కువగా కాకుండా. సో మీకైతే నా వెయిట్ చూపిస్తాను, సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇదిగోండి, సో నా వెయింగ్ మెషిన్. సో ప్రజెంట్ చూసారు కదా, సో నేనైతే 69.2 ఉన్నాను. సో ఓవరాల్లీ 81 కేజెస్ నుంచి 69.2కి వచ్చాను.
సో అదనమాట నాకు ఈ 3 మంత్స్లో ఉన్నది జరిగింది. సో మీకే అర్థమవుతుంది కదా. సో అయితే ఇట్లా ఉన్నాను, నా పాత ఫోటో కూడా మీకు చూపించాను కదా. సో అట్లా అన్నమాట. ఏంటంటే జస్ట్ నేను ఏం చేయలేదు, మామూలుగా నేను మామూలుగా తినేదే తిన్నాను, అన్నీ తిన్నాను. బట్ ఏంటంటే కొంచెం తగ్గించుకొని తిన్నాను. నెక్స్ట్ 1 అవర్ అయితే కంపల్సరీ వాకింగ్ ఉండేది. ఆపరేషన్ అయిన వెంటనే అంటే వాకింగ్ చేయలేము కాబట్టి అప్పుడు కొన్ని రోజులు చేయలేదు. తర్వాత మెల్లిగా ఒక 5 మినిట్స్ కొంచెం నడిచేసి కూర్చునేదాన్ని, తర్వాత ఒక 10 మినిట్స్, అట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో మెల్లిగా ప్రస్తుతానికి అయితే ఒక 1 అవర్ అయితే చేయగలుగుతున్నాను, ఒక 1 అవర్ వాకింగ్ చేస్తాను. సో యాజ్ యూజువల్లీ మీరు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు, బికాజ్ నాకు అది వర్కౌట్ అయింది. మీకు కూడా ట్రై చేయొచ్చు. సో సీ సెక్షన్ అయ్యంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సీ సెక్షన్ అంటే ఇంకా కొంచెం హెవీ వర్కౌట్స్ చేయలేము. సో సీ సెక్షన్ అయింది కాబట్టి నేను వాకింగ్ చేశాను. మీరు కావాలంటే యోగా ఇంకా ఏదైనా హెవీ వర్కౌట్స్ జిమ్ అట్లయినా మీరు ఇష్టం, మీకు ఎట్లాంటి కావాలో అట్లా చేయండి. బట్ 1 అవర్ అయితే కంపల్సరీ టైం పెట్టుకోండి. నెక్స్ట్ నేను వచ్చేసి ఇప్పుడు డ్యూ టు దిస్ పాండమిక్ బయటికి వెళ్ళలేము కాబట్టి నేను ఇంట్లోనే వాకింగ్ చేస్తూ ఉంటాను. సో ఇంట్లోనే కంపల్సరీ ఒక 1 అవర్ అయితే వాకింగ్ చేస్తాను, బయటకైతే వెళ్ళను. సో అది మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈవినింగ్ మనము స్నాక్ తీసుకునేది, అది మన ఇంట్లో చేసుకునేది అయితే ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్. బయటది అయితే కనుక కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. సో అదైతే మనకి వెయిట్ లాస్కి కుదరదు. నెక్స్ట్ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకంటే కనుక వాళ్ళు కొంచెం తగ్గించుకోటానికి ట్రై చేయండి. కొంచెం నాన్ వెజ్ తగ్గించుకొని తింటే అప్పుడు మీకు రిజల్ట్స్ అనేది మంచిగా కనిపిస్తాయి. కొంతమందికి ఇక కంపల్సరీ కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ రోజు తింటారు కాబట్టి అది కొంచెం తగ్గించుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బౌల్ తీసుకున్నారు అనుకో, పెద్ద బౌల్ కర్రీ తీసుకుంటే సో కొంచెం దానికంటే కొంచెం చిన్న బౌల్ కర్రీ అట్లా వాళ్ళు తీసుకుంటే కనుక సో బెటర్గా ఉంటుంది. బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ నాన్ వెజిటేరియన్స్ వదిలేం కాబట్టి సో ఇక అది కూడా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ నైట్ టైం వచ్చేసేపటికి మనం పడుకునే 4 అవర్స్ ముందు కంపల్సరీ మన మీల్ కంప్లీట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock నిద్రపోతే 6 వాస్ట్ కేస్ 7 కల్లా కంప్లీట్ అయిపోవాలి. సో అట్లా అన్నప్పుడు మనకి హెల్త్ అనేది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంట్లో ఎలాంటి మూడ్ స్వింగ్స్ లేకుండా మనం పనులు చేసుకోగలుగుతాం, మనం వర్కౌట్ అయితే చేయగలుగుతాం. సో ఇది 21 డేస్ ఒకసారి ట్రై చేసి చూడండి. బికాజ్ 21 డేస్ ఏదైనా చేస్తే మనకి అది కంటిన్యూస్గా మనం చేయగలుగుతాము. అది అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ జస్ట్ టిప్ ఏంటంటే మామూలుగా మీరు మాల్ తినే తినండి, కొంచెం తగ్గించుకొని తినండి, దట్స్ ఆల్. సో ఇంకా ఏంటంటే నేను మళ్ళీ నా 21 డేస్ తర్వాత నేను నా వెయిట్ ఎంత ఉంది అనేది మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకైతే అర్థమైపోతుందేమో. సో నేను కూడా మామూలుగానే తిని నేను ఎప్పటికప్పుడు నేను ఏం తినేది అవి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి సో మీకైతే ట్రై చేయొచ్చు. నాకు ఇది వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, యా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ ట్రై దిస్ 21 డేస్ జర్నీ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది వెయిట్ లాస్ ఆర్ ఇంచ్ లాస్ చూడాలనుకుంటే కనుక ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.